एमपी नाम नागेश्वरराव गारिकि कृष्णपट्नंलो 1050 मेगावाट्ल विद्युत उत्पत्ति संस्थ प्रारंभिंचि 10 ఏళ్లైంది 5-6 ఏళ్లు ఎవ్వడు కొనటో లేక మూతేసి దానికి బ్యాంకుకు లోన్లు కట్టలేక ఆయన మిగతా మధుకాన్ కంపెనీ కూడా దివాలా తీసింది దానికి బ్యాంకు ఇన్స్టాల్మెంట్లు కట్టలేక నామ నాగేశ్వరరావు ఆ పార్టీ ఫ్లోర్ లీడరు కేసీఆర్ ను రమ్మనుండి ఇదే కాకుండా నేను ఇంతకుముందు మీడియా మిత్రులకు కొన్ని పేపర్లు ఇచ్చిన 2015-16 ల భద్రాద్రి కొత్తగూడెంలో 1040 మెగావాట్లు అదే విధంగా యాదాద్రి పేరు మీద 4000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే కొత్త ప్రాజెక్టులను మేము ప్రారంభిస్తున్నాము ఈ రెండింటి కలిపి దాదాపుగా 45000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి చంద్రశేఖరరావు గారు ప్రకటన చేస్తే కేంద్ర మంత్రి స్పష్టంగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మీరు కొత్త ప్లాంట్లు పెట్టి అప్పులే పాలు చేయకండి విద్యుత్ జెన్కోలను ట్రాన్స్కోలను మీరు తక్షణమే ఆలోచన మానుకోండి కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగులు విద్యుత్ ఉన్నది మీకు అంద మీకు ఇస్తాం 2.60 రూపాయలు 2.70 రూపాయలకు మీరు పునరాలోచించుకోండి అని పీయూష్ గోయల్ కేంద్ర మంత్రిగా తెలంగాణ పర్యటనకు వచ్చి చెప్పిండు ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి చంద్రశేఖరరావు వినిపించుకోకుండా 4000 మెగావాట్లు యాదాద్రిలో కడుతున్నామని 35000 కోట్ల రూపాయలు దాని మీద అప్పు చేసిండు భద్రాద్రి కొత్తగూడెంలో కాలం జరిపోయిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఇండియా బుల్స్ అనే గుజరాత్ సంస్థ 7000 కోట్లతో కట్టాల్సిన 1040 మెగావాట్ల దాన్ని 10000 కోట్లు పెట్టి 1000 కోట్ల రూపాయల కమిషన్లు కొట్టి ఆ ప్రాజెక్టును కూడా కాలం చెల్లిపోయిన సాంకేతికంగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన టెక్నాలజీని తీసుకొచ్చి భద్రాద్రి కొత్తగూడెంలో ప్రాజెక్టును కట్టిండు అదొక 1040 ఇదొక 4000 దాదాపు 5000 మెగావాట్లు 45000 కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి విద్యుత్ జెన్కోలను ట్రాన్స్కోలను అన్నింటిని కూడా దివాలా తీపించింది అది తప్పు నేను చెప్పడం కాదు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పారు ఇప్పుడు నేను లేవనెత్తిన అంశము అమెరికాలో కానీ ఇక్కడ కానీ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేదు ఇది ఒక పాపులర్ స్లోగన్ కింద తీసుకున్నారు ఈ ఉచితాన్ని అనుచితంగా అవినీతికి చంద్రశేఖరరావు వాడుకుంటుండు 24 గంటలు విద్యుత్ ఉచితంగా ఇస్తే 16000 కోట్లు అవుతుంది సామాన్య రైతులు ఉన్న ఏరియాలో 8 గంటలు ఇస్తున్నారు టీఆర్ఎస్ నాయకుల ఫామ్ హౌస్లు ఉన్న దగ్గర 10 నుంచి 12 గంటలు ఇస్తారు అంటే నికరంగా ఒక 12 గంటలు అసలు విద్యుత్ ఇస్తలేరు 12 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇయ్యనప్పుడు 16000 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన దాంట్లో 8000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినా ఆ 8000 కోట్ల రూపాయలు విద్యుత్ ఎవరు చౌర్యానికి పాల్పడుతురు ఎవరు దొంగతనానికి పాల్పడుతురు విద్యుత్ వచ్చినా విద్యుత్ చౌర్యం జరుగుతుందా విద్యుత్ కొనుగోళ్ల ముసుగులో 8000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు దోపిడీకి పాల్పడ్డా అనేది కాంగ్రెస్ ప్రశ్న ఇక్కడ రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్కి ఎలాంటి శశపిశలు లేవు రైతులకు అవసరమైనంత ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అని గతంలో మేము ధర్నాలే తీసుకున్నాం.